వాజేడు మండల తహసీల్దార్ రమాదేవి గారి కుడికాలు ఫ్రాక్చర్ అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దిశా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రమాదేవి గారు మాట్లాడుతూ, గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గుమ్మడి ఆదివాసీలు చేస్తున్న దిశ నేటికి 12వ రోజు చేరుకున్నాయని అన్నారు. మీ సమస్యలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొర్స నరసింహమూర్తి, జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, యాలం సుబ్బయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారికి మన సమస్యలు వినిపిస్తే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ కిచెన్కు పంపిస్తామని గోధుమ సంక్షేమ పరిషత్ నాయకులతో హామీ ఇచ్చారు. అందుకే తహసీల్దార్ గారు ఈరోజు విశేష శిబిరానికి వచ్చారు. తహసీల్దార్ గారికి ఒకటే కోరుతున్నాం, రేజెన్సీ ప్రాంతమైన వాజేడు మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను రీసర్వే జరిపించి నిరుపేద ఆదివాసీలకి భూ పంపిణీ చేయాలని మొట్టమొదటిసారి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క విన్నపాన్ని, మీ యొక్క సమస్యలని, కోరికలని నేనన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. త్వరలో మీ సమస్యల పరిష్కారం కావడానికి 170 యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ దీక్షాన్ని.